ఈరోజు మనం మెయిన్లీ మనం మాట్లాడుతున్నది ఇప్పుడు నల్లమల ఫారెస్ట్ ఇష్యూ గురించి, యురేనియం మైనింగ్ గురించి. గత 1 వీక్ నుంచి ఒక బిగ్ డిస్కషన్ అయింది అమాంగ్స్ట్ మిలియన్స్ ఆఫ్ జనరల్ పబ్లిక్ అయినా, అక్రాస్ తెలంగాణ ఆంధ్ర నుంచి అయినా, పొలిటికల్ సర్కిల్స్లో అయినా, పార్టీస్ తర్వాత సెలబ్రిటీస్లో అయినా, ఇట్స్ బికమ్ అ హ్యూజ్ టాపిక్ ఆఫ్ కాన్వర్జేషన్. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు క్లారిఫైస్, నేను సైంటిస్ట్ కాదు, ఓ స్పెషలిస్ట్ కాదు. నేను ప్యూర్లీ నాకున్న నాలెడ్జ్లో ఒక కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, ఒక కామన్ మ్యాన్ అవుట్లుక్ నుంచి నేను మాట్లాడిన. పర్సనలీ ఇప్పుడు ఈ నల్లమల ఫారెస్ట్ అయినా యురేనియం మైనింగ్ మీదైనా 2 సైడ్స్ ఉంటాయి. ఒక సైడ్ ఏమో మైనింగ్ చేయాలి, ఎందుకంటే యురేనియం మన కంట్రీ ఫ్యూచర్కి మంచిది, మైనింగ్ అనే ప్రో గ్రూప్ ఒకటి ఉంటుంది, మైనింగ్ వద్దనే ఒక బ్యాచ్ ఉంది. కౌంటర్ ఒపీనియన్స్ దేని మీద అయినా 2 ఒపీనియన్స్ ఉంటాయి. ఐ వాజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ మనం మైనింగ్ చేయకూడదు అని. ఇప్పుడు మైనింగ్ చేయాలనే వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ అయినా యురేనియం రిజర్వ్స్ ఉన్నాయా? రైట్ నౌ మైనింగ్ కాదు, దే ఆర్ చెక్కింగ్ ఇఫ్ అక్కడ యురేనియం డిపాజిట్స్ ఉన్నాయా లేవా అని. వీళ్ళు ఎందుకు చెక్ చేస్తున్నారంటే, యురేనియం ఇప్పుడు ద నెక్స్ట్ బిగ్ వేర్ ఫాసిల్ ఫ్యూయల్స్ అయిపోతున్నాయి. అంటే ఒక గుడ్ 10 ఇయర్స్ వీ హ్యావ్ ఇనఫ్, బట్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద నెక్స్ట్ బిగ్ సోర్స్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఫ్యూయల్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అవర్ ఎలక్ట్రిసిటీ రైట్ నౌ కమ్స్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఇప్పుడు మొత్తం ఇప్పుడు 1 బిగ్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిస్ పవర్ జనరేషన్ కెన్ బి న్యూక్లియర్ ఫ్యూజన్తోని, న్యూక్లియర్ రియాక్టర్స్తో ఎలక్ట్రిసిటీ, న్యూక్లియర్ ఎలక్ట్రిసిటీ. దానికి రా మెటీరియల్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ యురేనియం కావాలి. సో వన్ థింగ్ ఇస్ ఎలక్ట్రిసిటీ పరంగా మన కంట్రీ సెక్యూర్ అవుతుందని. ఒకటేమో యురేనియం ఇస్ అ వెరీ వాల్యుబుల్ రా మెటీరియల్, ఒక మినరల్ దట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ వేరియస్ థింగ్స్. మన కేటీఆర్ గారు అన్నట్టు మన స్పేస్ రీసెర్చ్కైనా చాలా వాటిలలో వాడవచ్చు యాజ్ అ ఫ్యూయల్. నౌ వై ఐఎమ్ సేయింగ్ మేము ఎందుకు వద్దంటున్నామంటే, ఫస్ట్ థింగ్ నల్లమల్ల హ్యాస్ బీన్ అ ఫారెస్ట్ రిజర్వ్. దే హ్యావ్ మార్క్డ్ అవుట్ 20,000 ఎకర్స్ ఫార్ దిస్ యురేనియం దొరికితే అక్కడ మైనింగ్ చేయవచ్చు అని. ద బిగ్గెస్ట్ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఇస్ ఫస్ట్ 20,000 ఎకర్స్ ఆఫ్ ఫారెస్ట్ లాస్, తర్వాత అక్కడున్న లోకల్ పాపులేషన్కి ఎఫెక్ట్, లోకల్ యానిమల్స్కి ఎఫెక్ట్, లోకల్ ఎకోసిస్టమ్ అంతా ఎఫెక్ట్. ద బిగ్గెస్ట్ రీజన్ వై ఐ స్పోక్ అబౌట్ ఇట్ ఇస్ దేర్ ఆర్ రివర్స్ ఫ్లోయింగ్ త్రూ ఆర్ ఫారెస్ట్. ఇట్స్ అ హ్యూజ్ సింక్ బెడ్ ఫర్ వాటర్, వాటర్ టేబుల్ రీఛార్జ్ కావడానికి ఫారెస్ట్ చాలా హ్యూజ్ సింక్ బెడ్. అక్కడ నుంచి కృష్ణా నది, దేర్ ఆర్ 2 రివర్స్ ఫ్లోయింగ్ త్రూ దేర్ అండ్ దేర్ ఆర్ డ్యామ్స్ ప్రాజెక్ట్స్ డౌన్ దట్ లైన్. నౌ ఈ రేడియో యాక్టివ్ అది అక్రాస్ ద వరల్డ్ దేర్ హ్యావ్ బీన్, అంటే అది వాటర్ టేబుల్లోకి సింక్ అవ్వడం అరౌండ్ ద వరల్డ్ అవుతుంది ఇవి ఈ మైనింగ్ చేసిన దగ్గర. సో ఇది మన వాటర్ టేబుల్లోకి వెళ్తే ఇట్ ఎఫెక్ట్స్ ఆల్ అవర్ లైఫ్స్ ఇన్ అ మ్యాసివ్ వే. సో నా మెయిన్ రీజన్ ఏంటంటే, యురేనియం అనేది ఇంపార్టెంట్ బట్ రైట్ నౌ దేర్ ఆర్ సో మెనీ కంట్రీస్ దట్ ఆర్ ఎక్స్పోర్టింగ్ యురేనియం. వన్ థింగ్ పీపుల్ సేస్ మనం పవర్ఫుల్ అవుతాం కదా, మన దేశం పవర్ఫుల్ అవుతుంది కదా అని. దాన్ని మైనింగ్ వల్ల అవ్వం మనం పవర్ఫుల్. ఆ యురేనియం మన దగ్గర ఉంటే దాంతో ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాం, దాంతో స్పేస్ రీసెర్చ్ ఎంత చేస్తున్నాం. నో వేర్ మైనింగ్ ఇస్ నాట్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ మనీ. ఈవెన్ ఇఫ్ యూ గో టు ఐరన్ ఓర్ ఎనీ ఓర్ పెట్రోలియం అయినా, ఇఫ్ యూ గో క్రూడ్ ఆయిల్ కంటే, క్రూడ్ ఆయిల్ ఐరన్ ఓర్ వీటికంటే ఆ ఐరన్ ఓర్తో స్టీల్ ఎవడ చేస్తాడో వాడు ఎక్కువ ప్రాఫిటబుల్ ఉంటుంది, వాళ్ళకి డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ కంటే దాన్ని పెట్రోలియం ప్రోడక్ట్స్ చేసిన వాళ్ళు, దట్ బై ప్రోడక్ట్స్ చేసిన వాళ్ళు, దట్ ఈస్ వేర్ దెర్ ఇస్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్, దట్ ఈస్ వేర్ దెర్ ఇస్ హ్యూజ్ మనీ, దట్ ఈస్ వేర్ కంట్రీ విల్ గ్రో. సో మైనింగ్ ఇస్ నెవర్ వీ యాజ్ అ కంట్రీ వీ నీడ్ టు ఫోకస్ ఆన్
వాట్ వీ డూ విత్ రా మెటీరియల్స్ అండ్ క్రియేట్ ఫైనల్ ప్రోడక్ట్స్ దట్ ఎక్స్పోర్ట్ చేస్తే మనం యాజ్ అ కంట్రీ స్ట్రాంగ్ అవుతాం. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ దేర్ ఆర్ సో మెనీ కంట్రీస్ ఎక్స్పోర్టింగ్ ఇట్. కజాకిస్తాన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్. డూ వీ కన్సిడర్ ఇట్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ? నో. ఆల్ ద బిగ్ పవర్ఫుల్ కంట్రీస్ ఆర్ డూయింగ్ వెరీ స్మాల్ క్వాంటిటీస్. కజాకిస్తాన్ ఈజ్ డూయింగ్ అరౌండ్ 30%. నమీబియా, కాంగో ఇలాంటి ఆఫ్రికాలో కంట్రీస్ని రా మెటీరియల్స్కి వాడుతున్నారు డిఫరెంట్ కార్పొరేట్స్, డిఫరెంట్ కాంగ్లమరేట్స్, డిఫరెంట్ గవర్నమెంట్స్ అక్కడ నుంచి తీసుకొచ్చుకుంటున్నారు యురేనియం. అండ్ వెన్ వీఆర్ గెట్టింగ్ యురేనియం ఫ్రమ్ ఆస్ట్రేలియా ఆర్ రష్యా ఆర్ కజాకిస్తాన్, మంగోలియాతో దేవర్ టాకింగ్, అంటే ఇట్ మేక్స్ అస్ డిపెండెంట్ ఆన్ అనదర్ కంట్రీ. బట్ ఐఎమ్ సేయింగ్ ఇఫ్ యూ కెన్ ఇంపోర్ట్ ఇట్, లెట్స్ ఇంపోర్ట్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది నల్లమల్లలో కాకుండా వీఆర్ నాట్ అగేన్స్ట్. ఇప్పుడు హూఎవర్ ఇస్ సేయింగ్ సేవ్ నల్లమల్ల, యురేనియం మైనింగ్కి అగేన్స్ట్గా ఎవరు మాట్లాడట్లేదు. నల్లమల్లలో యురేనియం మైనింగ్ వద్దని. ఇంకెక్కడన్నా ఇమాజిన్ ఇదే యురేనియం డిపాజిట్ వాటర్ టేబుల్కి ఎఫెక్ట్ కాకుండా, మన మెయిన్ డ్రింకింగ్ వాటర్ సోర్స్కి ఎఫెక్ట్ కాకుండా, మన మెయిన్ ఫారెస్ట్కి ఎఫెక్ట్ కాకుండా, అక్కడ చాలామంది ప్రజలకి ఇఫ్ ఇట్ వాజ్ వన్ స్మాల్ కమ్యూనిటీ రీలొకేషన్ ఏదో ఒకటి చేయాలి మనం. కానీ వీ మెయిన్లీ వాటర్ టేబుల్ ఇవి ఎఫెక్ట్ కాకుండా ఉంటే అండ్ నో వన్ వుడ్. ఎందుకు? అఫ్కోర్స్ వీ విల్ ఎవ్రీ వన్ విల్ బీ ప్రొవైడ్ బికాస్ ఇట్స్ గుడ్ ఫర్ ద కంట్రీ. బట్ నౌ వీ కాంట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ వన్ మినరల్ వీ కాంట్ టేక్ సచ్ అ బిగ్ రిస్క్. అండ్ ఈ రిస్క్ అంతా హ్యూమన్ ఎర్రర్. సో జియోగ్రఫికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్లమల్ల అని ముట్టొద్దని వన్ రీజన్, బికాస్ ఇట్ జస్ట్ డజంట్ మేక్ సెన్స్. రిస్క్ ఇస్ టు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ టైం మీరు కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు ఫింగర్ కట్ అయిందా? నాకు 2 సార్లు అయింది వైల్ కట్టింగ్ అ ఫ్రూట్ ఆర్ సంథింగ్. మా మమ్మీకి నేను 10-15 సార్లు చూసిన. ఇట్స్ నాట్ దట్ ద నైఫ్ ఇస్ బ్యాడ్, బట్ ఒక ఎర్రర్ వల్ల డ్యామేజ్ అవ్వచ్చు. అట్లాంటి డ్యామేజ్ ఈ యురేనియం మైన్ నల్లమల్ల వల్ల అయితే దాన్ని రికవర్ కాలేం మనం. సో జస్ట్ ఆన్ అ ప్యూర్ కామన్ సెన్స్ లెవెల్ వీఆర్ సేయింగ్ దట్ వీ విల్ నాట్ బి సేవ్ నల్లమల్ల, వీ డు నాట్ వాంట్ యురేనియం, అక్కడ యురేనియం మైనింగ్ చేయొద్దు. అండ్ ఇంట్లో కూర్చొని అందరు ఏదో అంటారు. ఇప్పుడు ఒక ఫ్లైఓవర్ కట్టడానికి, రోడ్ వైడింగ్ కట్టడానికి, అరే కొంచెం మీ ఇంటిలో ఇంత జాగా ఇయ్యంటారా వైడ్ చేయాలంటే అందరూ కేసులు పెట్టి, ఇప్పటిదాకా చాలా గచ్చిబౌలి దగ్గర అక్కడక్కడ ఫ్లైఓవర్లు 4-5 ఇయర్స్ నుంచి పెండింగ్ పడిపోయినాయి. ఎందుకంటే 2 పీపుల్ ఒప్పుకుంటలేరు. నా మొన్న జిహెచ్ఎంసీ కమిషనర్ కలిస్తే చెప్పిండు ఇట్స్ వెరీ హార్డ్ బికాస్ పీపుల్ కేసులు వేస్తారు, మనం నెగోషియేట్ చేయాలి. మన ఇంటి మీదకి వస్తే ఎవడు ఒప్పుకోడు. ఫారెస్ట్ అక్కడ ఎవరో ఉన్నారు, మనకేంది తవ్వని అని పుణ్యానికి ఫ్రీగా అరే వై ఇట్లెట్లా అంటారు అనే బ్యాచ్ ఒకటి. ఐఎమ్ సేయింగ్ మీ ఇంటి కింద ఉండి ఇట్లుంటే మీరు ఒప్పుకుంటారా సరే తవ్వండి అని. సో ఓవరాల్ ఇన్ ద లార్జర్ కాంటెక్స్ట్ ఐఎమ్ సేయింగ్ యురేనియం మైనింగ్కి వీ వర్ అగేన్స్ట్ ఇట్ ఆన్ అ కామన్ సెన్స్ లెవెల్ దట్ మనకి 20,000 మనకు ఫారెస్ట్ కవర్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఎస్ ద గవర్నమెంట్ టుక్అప్, మన గవర్నమెంట్ హరితహారం అని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండ్రు, కానీ ఇది ఫారెస్ట్ కవర్లోకి మనం ప్లాంట్స్ నాటుతున్నాం. ఇవి ఫారెస్ట్లోకి కవర్ అయ్యి ట్రీ కవర్లోకి కన్వర్ట్ కావడానికి ఎన్నేళ్ళు పడుతుంది, విచ్ ఇస్ అ గుడ్. ఇప్పుడు స్వచ్ఛ భారత్తోనే భారత్ క్లీన్ అయిపోలే, కానీ మనందరికీ అవేర్నెస్ వచ్చింది అరే మనం క్లీన్ ఉంచాలరా, దాంతో అవేర్నెస్. హరితహారం నుంచి కూడా సడన్గా మనం ఫారెస్ట్లు పెరిగిపోలే, కానీ గవర్నమెంట్ అది చేయడం వల్ల చాలా అవేర్నెస్ వచ్చింది. అండ్ ఈ డైరెక్షన్లో వెళ్తుంటే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. తర్వాత ఫైనలీ ఎవ్రీ ఇప్పుడు ఐ నీడ్ టు థ్యాంక్, నేను మాట్లాడుతున్నా, మీరు నా దగ్గరకు వచ్చి నేను మాట్లాడుతున్నా, ఐఎమ్ నాట్ ద ఫేస్ ఆఫ్ సేవ్ నల్లమల్ల, నేను లీడరు రెబెల్ ఇట్లా కాదు. ఇట్ స్టార్టెడ్ నాకు 10 రోజుల కింద తెలిసింది, కానీ ఇది ఎప్పటి నుంచో జరుగుతుందంట ఆన్ అ గ్రౌండ్ లెవెల్. ఎన్జిఓస్ అయినా, లోకల్ చెంచులైనా, నాకు ఒక ఆర్టీసీ బస్ డ్రైవర్ కలిసాడు మొన్న, ఆయన ఆఫ్ ఉన్న రోజు ఊరికెళ్ళి పాటలు పాడి అవేర్నెస్ క్రియేట్ చేస్తుండు. సో ఫ్రమ్ ద పీపుల్ దిస్ మూవ్మెంట్ స్టార్టెడ్. పొలిటికల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, సినిమా ఇండస్ట్రీ వాళ్ళైనా, అండ్ మేమంతా మాట్లాడుతున్నప్పుడు ఇమ్మీడియట్గా వై ఐ వాజ్ వెరీ హ్యాపీ ఇస్ ఒక గవర్నమెంట్, చాలా స్టేట్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, గవర్నమెంట్లో ఎక్స్క్యూజ్లు చెప్తారు కానీ ఆన్సర్లు ఇవ్వరు.
ఇమీడియట్లీ మీ కన్సర్న్ మాకు ఇన్పడింది, మేము ఏదో చేస్తామన్నారు, ఓకే చూద్దాం అనుకున్నా. నెక్స్ట్ డే కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాట్లాడి మేము అలౌ చేయము, పర్మిషన్ ఇవ్వమన్నారు, మొన్న రెఫరెండం పాస్ చేసిన తప్ప తప్ప అయినాయి పనులు, ఇంకేం కావాలి మనకు. తర్వాత ఇది ఐ థింక్ ఎనీ ఇట్ షుడెంట్ బికమ్ అ పొలిటికల్ థింగ్. మనందరికీ కావాల్సింది అక్కడ మైనింగ్ జరగవద్దు, ఎవరి వల్ల అయినా ఓకే నాకు. అందరికీ థ్యాంక్స్ టు జనసేన పార్టీ, థ్యాంక్స్ టు తెలంగాణ కాంగ్రెస్, థ్యాంక్స్ టు ఎన్జిఓస్, థ్యాంక్స్ టు టీఆర్ఎస్, థ్యాంక్స్ టు ఎవ్రీబడి హూ సపోర్ట్స్ బికాస్ ఆన్ కామన్ సెన్స్ లెవెల్, బికాస్ ఇట్ ఈస్ ఫర్ అవర్ కంట్రీ, ఇట్ ఈస్ అవర్ ఎంటైర్ స్టేట్స్ వాటర్. వీ డు నాట్ వాంట్ ఇట్ టు బి ఎఫెక్టెడ్. అండ్ మనకి కావాలంటే జస్ట్ మీరు ఏ ఛానల్ అయినా కడపలో తుమ్మలపల్లిలో చేస్తున్నారు కదా, ఆ ఊరికి పంపించి, సీక్రెట్గా పంపించి, ఆ ఊర్లో ఏం నడుస్తుంది, గ్రౌండ్ వాటర్ ఎట్లా, రోజు ఆర్టికల్లు వస్తున్నాయి. కానీ మనం అంటే అక్కడ యురేనియం లెవెల్స్ ఎక్స్ట్రీమ్లీ హై, 60 ఉండాలి, 6000 ఉన్నాయని చదువుతున్నాం. అండ్ జనాలకి సిస్ట్లు ఇవి అవి, కానీ ఇవి కొన్నేమో ఐ నో హౌ పీపుల్ కెన్ ఈజీలీ ఫేక్ స్టఫ్ టు క్రియేట్ ఫియర్, సో నేను అది నమ్మలేను. సో మనం ఒక ఛానల్ పంపించి కావాలంటే అక్కడ పీపుల్ ఎట్లున్నారు, వాళ్ళ హెల్త్లు ఎట్లున్నాయి, వాటర్ ఎట్లున్నాయి అని పంపిస్తే మనకు తెలిసిపోతుంది. పెద్ద మనం డిస్కస్ చేసి గొడవ పడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మైండ్లు ఉన్నాయి. అక్కడ వెళ్ళి ఏంది పరిస్థితి అని చూస్తే మనకు అర్థమైపోతుంది, ఇది అవసరమా మనకు, అవసరం లేదా అని. సో ఇంపార్టెంట్లీ నౌ ఐ థింక్ ఆల్ గవర్నమెంట్స్, ఆల్ ఆఫ్ అస్ నీడ్ టు వర్క్ ఆన్ ఇంక్రీజింగ్ ఫారెస్ట్ కవర్. ఎందుకంటే మనకి ఎంత యురేనియం ఉన్నా తాగే నీళ్లు పాడైపోయినప్పుడు మనం ఏం చేయలేము. ఇప్పుడు తాగడానికి నీళ్ళల్లో రేడియో యాక్టివ్ ఉండి పాయిజన్ ఉంటే ఏం చేస్తాం. ఇప్పుడు హుసేన్ సాగర్ ఒకసారి డ్రింకింగ్ సోర్స్ ఉండే, మనకు అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అందరికీ ఇండస్ట్రియల్ బూమ్ వచ్చింది, కానీ వాటర్ సోర్సెస్ అన్నీ పాడాయి. ఇప్పుడు ఏం చేయలేము హుసేన్ సాగర్ని క్లీన్ క్లీన్ అని నేను చిన్న ఉన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నా. సో బిఫోర్ ఆల్ ఆర్ రివర్స్ అండ్ రిజర్వర్స్ బికమ్ లైక్ దట్, ఇప్పుడు మనం కొంచెం ఫోర్ సైడ్తో ఆలోచించాలి. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే యురేనియం కూడా అయిపోతుంది ఓ రోజు, ఓ 5 ఇయర్స్ 10 ఇయర్స్ 50 ఇయర్స్ తవ్వుతారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంది, ఈ ఎకోసిస్టమ్ అంతా పాడైతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి కావాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఎట్లా జనరేట్, మనం జస్ట్ రేపటి గురించి ఆలోచిస్తున్నాం. ద ఓన్లీ ప్రాపర్ సొల్యూషన్ గో ఫర్ సస్టైనబుల్ ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు కొన్ని ఏంటంటే, నేను అన్నిటి గురించి ఐఎమ్ నాట్ అ సెయింట్, నేను చెప్తా నేను మంచోడిని కూడా కాదు, కాకపోతే కొన్ని బేసిక్ మన ఎగ్జిస్టెన్స్ మీదకి వస్తాయి. కొన్ని అంటే థింగ్స్ లైక్ దిస్ ఫారెస్ట్ కవర్, క్వాలిటీ ఆఫ్ ఎయిర్, క్వాలిటీ ఆఫ్ వాటర్, మన ఇంకా డిఫరెన్షియేషన్ ఉందా, అందరినీ ఎఫెక్ట్ చేస్తాయి. ఇట్స్ కంప్లీట్, వీఆర్ స్క్రూయింగ్ అప్ మనం బ్రతికే లైఫ్ స్టైల్. అంటే దాని ఎఫెక్ట్స్ ఏ లెవెల్ ఉంటాయో మనకు అర్థం కావట్లేదు ఇంకా. అండ్ ఐ థింక్ మనం అందరము మన సర్వైవల్ ఉన్నాం ఇప్పుడు. మన రెంట్ కట్టాలి, మన పాల బిల్లు కట్టాలి, మన సినిమా రిలీజ్ కావాలి, సినిమా హిట్ కావాలి, ఇది అది, ఈ పనులల్లుండి ఎవరము చుట్టుపక్కల ఏం జరుగుతుంది అని చూడలేకపోతున్నాం, ఫోర్ సైట్ లేకుండా అయిపోతుంది. సో సమ్ థింగ్స్ ఐ కాంట్, నేను యా సమ్ థింగ్స్ ఇంకా నా వల్ల కాదు మా చెప్పేస్తుంటా. సోలార్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ రిన్యూవబుల్ ఎనర్జీ, ఎందుకంటే మనకు సన్ ఎప్పటికుంటుంది. అట్లాంటిది ఏంటంటే తవ్వినాం అయిపోయింది, ఇంకోటి తవ్వాలి, ఇంకోటి చేయాలి, ఇంకోటి ఎత్తుకాలి, ఈ గొడవ ఉండకుండా ఉంటుంది. సో ఇఫ్ యూ స్టార్ట్ వర్కింగ్, ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్, ఇఫ్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ నౌ, మోర్ అండ్ మోర్ కంపెనీస్ విల్ డెవలప్ బెటర్ వేస్ టు హార్నెస్ సోలార్ ఎనర్జీ. ఇప్పుడు ఆల్రెడీ ఒక వర్క్ వచ్చింది టెక్నాలజీ, బికాస్ సమ్ కంపెనీస్ ఆర్ ఫుల్ టైమ్ వర్కింగ్ ఆన్ దిస్. ఈ సోలార్ ఎనర్జీని యాక్చువల్లీ మనం సోలార్ ప్యానల్ మన అపార్ట్మెంట్ మీద పెడితే మనకు సరిపోయేంత వస్తుంది, కొంచెం సర్ప్లస్ వస్తుంది, ఆ సర్ప్లస్ గ్రిడ్లోకి వెళ్తుంది, ఇట్లాంటివి చేయవచ్చు. కానీ ఇది వి నీడ్ టు గెట్ ఎక్స్పర్ట్స్ హూ హ్యావ్ టు సిట్ విత్ ద గవర్నమెంట్ అండ్ దెన్ దే హ్యావ్ టు వర్క్ ఇట్ త్రూ. అండ్ ఇండియా హెస్ టేకెన్ అప్ యాక్చువల్లీ సోలార్ ఎనర్జీ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్ అ బిగ్ వే, ఒక ఫోకస్ ఉంది. సో కరెంట్లీ ఏంటంటే కరెంట్ ఇష్యూ, నల్లమల్ల మైనింగ్ వద్దు అని మేమందరం అడిగాము, చాలామంది అడిగారు, దానికి గవర్నమెంట్ స్పందించింది. అండ్ వి జస్ట్ హోప్ ఇట్ ఇస్ నాట్, ఇది ఎవరు చేశారు, ఎవరు ముందుకు వచ్చారు, ఎవరి వల్ల కాదు, వి
బేసికలీ మన ఫారెస్ట్ మన నీళ్ళు అందరం మనం కాపాడుకోవాలి. సో డోంట్ మేక్ ఇట్ ఐ సీ వన్ ఏది చేసినా ఓ పొలిటికల్ యాంగిల్లో ఒక క్రెడిట్ మనం తీసుకోవాలి యాంగిల్లో దీని మీదకి వెళ్తుంది, కానీ జెన్యున్లీ ఫైనల్గా మనమే బాగుపడుతున్నాం. సో ఇఫ్ ఎవ్రీవన్ జస్ట్ లుక్స్ అట్ ద విక్టరీ హియర్ ఇస్ నాట్ ఎవర్ చేశారు అన్నది, ఏం చేసామన్నదే కంటెంట్, ఏం చేసామన్నదే ఇంపార్టెంట్, అదే ముఖ్యము. సో ఎవరు చేసినా వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ ఇమాజిన్ నేను నా వైపు నుంచి నేను మాట్లాడినా ఎవరికన్నా కౌంటర్ ఒపీనియన్ ఉండి లేదు ఇది చాలా సేఫ్, అసలు ఏం కాదు, వాటర్ టేబుల్ ఎఫెక్ట్ కాదు, పీపుల్ ఎఫెక్ట్ కాదు అని సాలిడ్గా ప్రూవ్ చేయగలిగితే ఆ ఫారెస్ట్ కవర్ని ఇంకా డెవలప్ చేస్తాము చేశారు ఇట్లా చేస్తే వై విల్ వి హ్యావ్ అ ప్రాబ్లం. సో దట్ ఈస్ మై ఒపీనియన్ అండ్ ఐ హోప్ ఐ టోల్డ్ ఇట్ ఇన్ అ క్లియర్ వే, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పు. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.